హనుమంతరావు గారికి, నిర్మల గారికి, మన అభ్యర్థి రుద్రరాజ్ నీలం మధు గారికి, మీడియా సోదరులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ కొండా సురేఖ గారు, ఒక విశ్వాసం, ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది మా అందరిది కూడా. తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుని మనమందరం కలిసి గెలిపించుకుంటాం అన్న విశ్వాసాన్ని తెలియజేస్తూ, మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కోరుకున్నది ఏంటంటే, ఇది ఒకనాటి భాగారెడ్డి గారి పార్లమెంటు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకి అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా, కులపరంగా ఆయన ముదిరాజే కానీ బీసీ. నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరి కులస్తులకు, యావత్ బీసీ కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కోరుకునేది, మేమందరం కోరుతున్నాము. కులపరంగా ఆయన ముదిరాజ్ అయినప్పుడు కూడా ముదిరాజులందరూ కూడా ఆయనకు సహకరిస్తారు. అట్లనే మిగతా కులస్తులు కూడా అందరు కూడా, అన్ని కులాలు, బీసీ ఉప అన్ని కులాలు కూడా ముదిరాజు బీసీగా మీరందరూ కూడా ఆయనను ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, యావత్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము, మేము కోరుతున్నాము. అట్లాగే బీసీలు ఎలా మాకు రెడ్లు వద్దంటే రెడ్లే కావాలి, మాకు వాళ్ళు కూడా కావాలి. రెడ్లు కావాలి, బ్రాహ్మణులు కావాలి, వెల్మలు కావాలి, కోమట్లు కావాలి, ఓసీలు అందరూ కావాలి, కమ్మాస్ కావాలి, అంతా అమ్మ ఇంకా అందరూ కావాలి. అందరు కలిస్తేనే మా అభ్యర్థి. ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు, మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి, ముస్లిం సోదరులు ఎప్పుడుగా కాంగ్రెస్ ఉంటారు, ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి. అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. అన్ని కులాల, అన్ని మతాల కలయికతో కూడుకున్నదే సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇది ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు, మెదక్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ నాయకులము, కార్యకర్తలము, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళందరం కూడా, ఇప్పుడు సంగారెడ్డి ఉంది, నిర్మల గారు చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్, రంచర్ ఉంది, శ్రీనివాస్ గారు చూసుకుంటాడు బ్యాక్గ్రౌండ్, మధు చూసుకుంటాడు ఫ్రంట్, మీరందరు చూసుకుంటారు, హనుమంతరావు గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్, మళ్ళీ ఆయన కూడా చూస్తాడు హనుమంతరావు గారు. అంటే ఆయన ఇక్కడనే కాదు, సిద్దిపేట పోతాడు, దుబ్బాక పోతాడు, అంతా పోతాడు. కుండసూరికి గారు ఇంకా గలం ఇప్పలేదు, ఇప్పుతుంది, ఇక టైం ఉన్నది. ఇంకా ఇదంతా పంజాలు కొట్టే బ్యాచ్. ఈ పంజాలు కొట్టుడికి గలగలగలగల కొట్టుకుంటారు కొడుకులు అంతా, మొత్తం అంతా బీఆర్ఎస్ వాళ్ళు, తర్వాత ఇంకొకళ్ళు. వాళ్ళ పేరు ఎక్కువ తీసుకోకండి. ఇంకొక పేరు ఏమో అర్థమైంది కదా, వేరే పాటిది దానికి ముట్టకుండి దాన్ని వదిలేసేసాడు అట్లా. మనకు బీఆర్ఎస్కి మధ్యలోనే పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతా, అంతే కదా. ఈ రెండుకే ఉంటుంది, మూడో నువ్వు గెలకకుండా ఆయనకి ఇచ్చకుండా, వాడు ఎప్పుడు ఇచ్చుతా అని చూస్తుంటాడు. ఆయన జోలికి ఇవ్వకుండా వదిలేసేయండి, అతను ఎవరో మనకు తెలియదు. ఓకే, జాగ్రత్తగా చేసుకోండి. నేను ఏది ఏమైనా ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు, మేమందరం కూడా కోఆర్డినేషన్లో, దామోదర్ గారు అంతా కోఆర్డినేషన్లో, నిన్ననే దామోదర్ గారు కూడా నిన్న మొన్న అతను మాట్లాడి, మేము మాట్లాడుతున్నాము, జరగాల్సిన పని అంతా జరుగుతున్నది. కొండ సురేఖ గారు, దామోదర్ గారు, హనుమంతరావు గారు, జగ్గారెడ్డి, నేను కానీ, ఇంకా మిగతా అభ్యర్థులు మనల్ని ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడే కదా ఈరోజు కదా భూమి పూజ స్టార్ట్ అయింది, ఇది ప్రారంభం అనుకోండి. తప్పకుండా ఏది ఏమైనా మెదక్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం. ఇది సీరియస్గా అందరము కూడా పనిచేస్తాము, మనమందరం కలిసి పనిచేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్.
మాధవ్ ముబారక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. మరి ఎక్కువ సమయం లేదు, ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. అక్క అటు వరంగల్, ఇటు మెదక్ కూడా, మెదక్ పార్లమెంట్ చూస్తుంది కాబట్టి చాలా బిజీ షెడ్యూల్లో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా జగన్ చెప్పినట్టు ఇవాళ బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది, ఓ కాంగ్రెస్ అవకాశం కల్పించింది కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీలం మధు గారు బీసీ క్యాండిడేట్, నేను ఎఫ్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను. మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కాంగ్రెస్ గడ్డ, అదేవిధంగా కాంగ్రెస్ అడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాగారెడ్డి సార్, బాగారెడ్డి గారు ఎన్నిసార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసినో మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ లో ఇంద్రమ్మ గారు మరి ఎంపీగా ఇక్కడ నుంచి పంపించాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి నీలం మదన్నకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మేము నిద్రపోయే ప్రసక్తి లేదు, మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు, ఈ నెల తర్వాత మీకు అండగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న వాళ్ళందరం కూడా మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని చెప్పి కూడా మరోసారి మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ, మరి నీలం మదన్నను ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్. కొండ సూర్యకాంత్ కక్క నాయకత్వం, నీలం మదన్న నాయకత్వం, జగ్గారెడ్డి అన్న నాయకత్వం, నిర్మలక్క నాయకత్వం, శ్యామన్న నాయకత్వం, మనందరి నాయకత్వం. జై కాంగ్రెస్. హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మరి ఇక్కడ ప్రచార రథాలు ప్రారంభోత్సవం చేసి ఇవాళ నుంచి కాన్స్టిట్యూన్సీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మొట్టమొదట ఈరోజు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ముఖ్య కార్యకర్తల సన్నాహా సమావేశం కోసం మేము వెళ్ళడం జరుగుతూ ఉంది. దానికి వెళ్ళే ముందు ఒక్కసారి మా ఆలోచనలను మీడియాతో పంచుకోవాలని ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికే గత కొన్ని రోజులుగా నేను మరి క్యాండిడేట్ నీలం మధు గారు ముదిరాజ్ బిడ్డ మరి ఇక్కడ ఆలోచించి ఒక బీసీ బిడ్డ ముదిరాజ్ బిడ్డకు మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి గత అవతలి పార్టీ వాళ్ళు బీసీ బిడ్డను బహిష్కరించి అవమానపరిచిన సంఘటన మనందరికీ కూడా తెలుసు. మరి అటువంటి పార్టీలను మరి పేరు కూడా తీయొద్దని జగ్గారెడ్డి అని అన్నాడు కాబట్టి ఆ పార్టీల పేరు కూడా తీయట్లేదు. ముఖ్యంగా ఈ మెదక్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా మరి నన్ను వేసినందుకు మరి నాకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యూన్సీ, ఇక్కడ ఇందిరమ్మ గెలిచినటువంటి గడ్డ ఇది. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలలో ఒకరు హరీష్ రావు గారు అయితే, ఒకరు ఎక్స్ మిన్ని సీఎం మరి కేసీఆర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండడం మాకు ఒక ఛాలెంజ్. కాబట్టి ఈ గడ్డ మీద మరి కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా, కొత్త పాత కలిసికట్టుగా ముందుకెళ్ళి మరి నీలం మధు గారి గెలుపు కోసం కృషి చేయడమే లక్ష్యంగా మనం ఈరోజు గణేష్ టెంపుల్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి రేపటి నుంచి కంటిన్యూస్గా మీటింగ్స్ నిర్వహిస్తూ ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఏ విధంగా మరి ప్రచార కార్యక్రమం నిర్వహించాలి అనేది కూడా మేము ఆల్రెడీ మరి డిస్కషన్లో ఉన్నాము. అదేవిధంగా బూత్ కమిటీలు కానీ, మరి బ్లాక్ కమిటీలు కానీ, మరి మండల కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ ఇవన్నీ కూడా వేసుకొని ఎవరి బాధ్యతలు కూడా వాళ్ళకి అప్పచెప్పి మరి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు, ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి, దోపిడీలు అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, అక్రమ కేసులు అయితేనేమి, ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తూ ఉన్నారు. మొన్న కొంత మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం. కానీ ఈ
ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి నీలం మెదుగు మధు గారిని అధిక మెజారిటీలో గెలిపించడానికి మే నాయకులందరం కూడా కష్టపడి పనిచేస్తాం. ఒక నాయకులతోటే ఆ పని కాదు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాననేటువంటి ఆలోచనతోటి పనిచేస్తేనే ఈరోజు నీలం మధు గారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భేషజాలకు పోకుండా నన్ను పిలవలేదు, నన్ను పిలిచారు, నన్ను మర్చిపోయారు. ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము. అది కావాలని ఎవరు కూడా చెయ్యరు, పొరపాటున జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా కాంప్లైంట్స్ కూడా ఏమన్నా మీలో మీకు ఉంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. కానీ అది బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనము ముందుకెళ్ళాలి. ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్ళి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి మరి ఈ ముఖ్యమైన కాన్స్టిట్యూన్సీని నాకు అప్పచెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి. మరి శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అన్న, మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయండి, మరి బయటకు ఇబ్బందులు ఏమీ జరగకుండా చూడాలని చెప్పి అందరూ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలకు చెప్తా ఉన్నాను. కోఆర్డినేటర్స్కి ఇన్ఛార్జీలకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒక్కటే లక్ష్యంగా, గెలిపే లక్ష్యంగా ఈరోజు మనం నీలం మధు గారిని ఎంపీ స్థానంలో కూర్చోబెట్టినప్పుడే మనకు ఈ యొక్క పార్లమెంట్లో ఒక శక్తి వస్తుంది. ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా 6 గ్యారంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యేలు లేరు, మనం పోయి కనీసం అక్కడ నించోడానికి కూడా అవకాశం లేదు. అదే ఎంపీగా నీలం మధును గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రోటోకాల్ అనేది మనకు చాలా ముఖ్యం. ప్రోటోకాల్ లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ నెల 18 నుంచి మనకు నోటిఫికేషన్ రాబోతుంది. వచ్చే నెల 13న ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జూన్4న మనకు కౌంటింగ్ జరగబోతా ఉంది. మరి ఆ కౌంటింగ్ జరిగే రోజు మనం విజయకేతనం ఎగరవేసి సంబరాలు జరుపుకోవడానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండే విధంగా పని చేయాలని ఈ వేదిక మీద నుంచి మీకు సూచిస్తూ, మరి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మంచి శుభసూచకంగా భావిస్తూ మధు గారిని అభినందిస్తూ, మరి మీరు భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరికి కూడా సేవ అందించుకునే విధంగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.